నేడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయం తాడిపల్లె నుండి నవరత్నాలు దైవార్షిక నగదు పంపిణీ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 39.96 లక్షల మంది లబ్ధిదారులకు 137 కోట్ల రూపాయలను బటన్ నొక్కి లబ్ధిదారుల అకౌంట్‌కు జమ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, జేసీ రామసుందర్ రెడ్డి లబ్ధిదారులు పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు కలెక్టర్ వాటికి సంబంధించిన ఉత్తర్వులను అందజేశారు. 137 కోట్ల రూపాయలను ఈ 340,000 మందికి నేరుగా బటన్ నొక్కి వాళ్ళ ఖాతాల్లోకి జమ చేయడమే కాకుండా కొత్తగా పెన్షన్ కార్డ్స్ అయితేనేమి, రేషన్ కార్డ్స్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ కార్డ్స్ అయితేనేమి, ఈ మూడింటికి సంబంధించి ఈ రోజు మరో 310,000 మందికి అంటే అర్థం మరో 310,000 కుటుంబాలకు మంచి జరిగిస్తూ కొత్త కార్డ్స్ కూడా ఈ రోజు నుంచి ఆ కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అదనపు కార్డ్స్ ఇవ్వడం వల్ల దాదాపుగా మరో 935 కోట్ల రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం పడే పరిస్థితి ఉన్నా కూడా ఈ కార్యక్రమాల ద్వారా మనం ఈ 340,000 మంది కూడా ఇస్తున్నందువలన మరో 137 కోట్ల రూపాయలు అదనపు భారం పడతా ఉన్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరూ కూడా మిస్ అయిపోకూడదు. అర్హత ఉంది రాని పరిస్థితి ఏ ఒక్కరికి కూడా ఉండకూడదు. ఆ పేదవాళ్ళకు ఉన్న కష్టాలు మన కష్టాల కన్నా చాలా ఎక్కువగా వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఆ కుటుంబాలకు ఉంటుంది. అటువంటి కుటుంబాలకు మనం తోడుగా ఉండాలి అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తాము. ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేసే ప్రక్రియను నిలిపివేయాలని ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు సంఘ నాయకులు మాట్లాడుతూ సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, అలాగే ప్రభుత్వ పంచాయతీరాజ్ మున్సిపల్ గురుకుల పాఠశాలలో తెలుగు ఆంగ్ల మాధ్యమాలను కొనసాగించాలని, 11వ పిఆర్సి ఫిట్మెంట్ ను 27% తగ్గకుండా ఇవ్వాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మాకు గొంతమ కోరికలు మేము కోరడం లేదు. మాకు కావాల్సిన సమస్యలు మాకు తీర్చండి, మేము అడుగుతున్నాము. మాకు సిపిఎస్ కానీ తర్వాత ఏపీజీలేక రోల్స్ కానీ తర్వాత ఈ విలీనాన్ని కూడా ఆపు చేయాలి. వరల్డ్ బ్యాంక్ ఆదేశాల ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి ఆ విధంగా నడుచుకుంటున్నాయి. ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసే విధంగా ఉంటున్నాయి. ఈ ప్రాథమిక విద్య నిర్వచేసే వద్దలో అందరూ కూడా ఇది పేపర్లో చదివినాం. ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి దృష్టి తీసుకోవడం జరిగింది. అది నిర్వీర్యమని ఆపు చేయాలి. ఎడ్యుకేషన్ అనేది ప్రైమరీ ప్రాథమిక దశ అనేది ప్రతి పిల్లవానికి పేద పిల్లలు కాబట్టి వాళ్ళు చదివించగలరు కాబట్టి వారికి ఎంతో అవసరం ఉంది కాబట్టి ఆ నిర్వీర్యాన్ని ఆపు చేసుకోవాలని జగన్ గారికి మేము కోరుకుంటున్నాము. ఈ మన మా ఏపీడిఎఫ్ అనేది మొరగాడు సంస్థ. 100 రోజుల పాటు మేము నిరంతరంగా సమస్యల పట్ల పోరాడుతున్నాము. ఉపాధ్యాయుల పట్ల ఎప్పుడు నిరంతరంగా పోరాడే సంఘం మాది. ఉపాధ్యాయుల పట్ల ఎప్పుడు నిరంతరంగా ఏ సమస్య వచ్చినా మేము హక్కులకి కలబడు బాధ్యత నిలబడ నినాదంతో ఎప్పుడు ముందుకు పోతూ సమస్యల పట్ల ఎప్పుడు కూడా నిర్వీర్యంగా కృషి చేసే ఏపీడిఎఫ్ అనేది మేము ఎప్పుడు నిరంతరంగా పోరాటంలో చేస్తున్నాము. మేము ఏమి కూడా ప్రజాసమయబద్ధంగానే మనము నిరాహార దీక్షలు అయితేనేమి మేము 100 రోజుల పాటు నిర్వీర్యంగా చేస్తున్నాము. జగన్ గారు కూడా మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి మా సమస్యలు తీర్చాలని మేము తెలియజేసుకుంటూ ఈ పోరుబాటలో ఉండాలి. మా మమ్మల్ని కూడా తర్వాత ఇక్కడికి పిలిపించి సంప్రదింపులకు పిలిపించి మా సమస్యలు తీర్చాలని జగన్ ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 117 జీవోను రద్దు చేయాలని, ఏబియూపీ ఆధ్వర్యంలో జిల్లా పాఠశాలలను బంద్ చేయించారు, విద్యార్థులకు చదువును దూరం చేసే జీవోను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలలు తెరిచి 10 రోజులు అవుతున్నా ఇంతవరకు పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అందించలేదన్నారు. నాడు నేడు కార్యక్రమం వల్ల కాంట్రాక్టర్లకు మేలు జరిగింది తప్ప విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం జరగలేదని అన్నారు. పేద విద్యార్థులు ఎవరైతే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే ఆలోచనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 117 తీసుకురావడం జరిగింది. ఈ జీవో నెంబర్ 117 ద్వారా అనేక మంది విద్యార్థులు ఈరోజు విద్యకు దూరం అవుతారు. ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 117 రద్దు చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా నాడు నేడు పేరుతో
राष्ट्र अनेक मंदिर कांट्राक्टर लेपर तप విద్యార్థులకు ఎటువంటి నాణ్యమైన భవనం అందించలేని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సిగ్గుతో తలదించుకోవాలి. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం షూటింగ్ ఏబీపీ ఒకటే ప్రస్తుతం ఉందయా, 10 రోజులు పూర్తయినప్పటికీ ఈ రోజుకి మీరు ఎందుకు పాఠ్య పుస్తకాలు పాఠశాలకు చేర్చలేకపోతున్నారు? దీని పేరు వెంటనే సమాధానం చెప్పాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పిలిపించి మీ యొక్క కుర్చీని కదిలించడానికి రాబోయే ఎలక్షన్లో ఏబీపీ ముందుండి పనిచేసి గద్దె దింపడానికి వెనకడబోమని తెలియజేస్తూ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నేటికి 10 రోజులు అవుతుండగా ఇంకా స్కూల్స్ కానీ బుక్స్ కానీ షూస్ కానీ ఎటువంటి పుస్తకాలు కూడా అందరి చేయడం లేదు. అయ్యా మిమ్మల్ని ఒకటే నిలదీస్తున్నాము ఏబీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ నుంచి. నేటికి 117 ఏదైతే జీవో నెంబర్ 117 అయితే ఉందో వెంటనే రద్దు చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. నగర సమీపంలోని పంచలింగాల అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద భారీగా అక్రమ రవాణా చేస్తున్న మద్యాన్ని ఎస్సీబీ అధికారులు పట్టుకున్నారు. కర్ణాటక నుండి 2 కార్లలో 94 కార్టన్లలో మద్యంను తరలిస్తుండగా వాహన తనిఖీల్లో బయటపడ్డాయి. 2 కార్ల డ్రైవర్లు అక్కడి నుండి పరారయ్యారు. మద్యాన్ని 2 కార్లను ఎస్సీబీ అధికారులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సీబీసీఐ మంజుల తెలిపారు. సుప్రసిద్ధ తెలుగు చలనచిత్ర కథానాయకులు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించనున్న తెలుగు చలనచిత్ర షూటింగ్ ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు అల్లంపూర్, కర్నూల్ మరియు నంద్యాల చుట్టుప్రక్కల ప్రాంతాలలో జరగనుందన్న అన్ని నియోజకవర్గములకు చెందిన నందమూరి అభిమానులు, టీడీపీ ఎమ్మెల్యేలు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు, అసెంబ్లీ నియోజకవర్గముల ఇన్ఛార్జీల నాయకులు, కార్యకర్తలు విరివిగా పాల్గొని షూటింగ్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కర్నూలు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలియజేశారు. షూటింగ్ జరుగుతుంది కర్నూలు పరిసర ప్రాంతాల్లో. రేపు 20వ తారీఖు అల్లంపూర్లో జరుగుతుంది. 21వ తారీఖు వచ్చేసి మన యాగంటిలో జరుగుతుంది షూటింగు. 22 వచ్చేసి పూడిచెర్ల గ్రీన్ కో ఉంది కాలబుగ్గ దగ్గర, గ్రీన్ కోలో జరుగుతుంది. 23 వచ్చేసి పూడిచెర్ల ఊరకలో జరుగుతుంది. 24 వచ్చేసి ఎయిర్పోర్ట్ దగ్గర జరుగుతుంది. 25 మన కొండారెడ్డి బురుజు, పెద్ద పార్కు ఇవన్నీ ర్యాలీగా ఇక్కడ కర్నూలు టౌన్లో షూటింగ్ జరుగుతుంది. 26 దగ్గర పంచలింగాల తుంగభద్ర ఒడ్డున ఒక షూటింగ్ జరుగుతుంది. ఈ వారం రోజులు షూటింగ్ కోసమని రేపు ఉదయం బాలకృష్ణ గారు డైరెక్ట్గా షూటింగ్ లొకేషన్ యూజ్ చేస్తున్న సందర్భంగా ఈ ప్రెస్ మీట్ జరగడం జరిగింది. కర్నూలు జిల్లా నందమూరి బాలకృష్ణ అభిమాన సంప్రదం ఏంటంటే, మాకు ఈరోజు యాక్చువల్గా 24 అన్నారు, అనుకోకుండా 20వ తేదీకి ప్రీఫోన్డ్ అయింది షెడ్యూలు. అందుకనే ఒక్కొక్కరికి చెప్పడం కష్టమవుతుందని చెప్పి అన్ని ఊర్ల నుంచి మా బాలకృష్ణ ఫ్యాన్స్ ప్రెసిడెంట్లను పిలిపించాము. కావున ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, అందరూ అభిమానులు ఈ ప్రెస్ మీట్నే పిలుపుగా భావించి షూటింగ్లో కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ పత్రికాముఖంగా పేరు పేరున అన్ని ఊర్ల అభిమానులకు పేరు పేరున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో కూడా ఊర్లు ఇచ్చాము. ఆ నియోజకవర్గాలు జరిగినప్పుడు ఆ నియోజక ఇన్ఛార్జీలు కూడా బాధ్యత తీసుకొని దీనికి అన్ని ఆయనకు చేదోడు బాదోడుగా ఉండి మనందరం కూడా ఆయనకు సహకరించాలని కూడా నేను ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అందరికి ప్రెస్ ద్వారాగా మళ్ళా వాట్సాప్ ద్వారా అందరికి పంపడం జరుగుతుంది. మరి దానికి ఈరోజు ముఖ్యంగా అది ఎక్కువ నా సబ్జెక్ట్ కాదు, మా నాయకుడు కాబట్టి, మా పార్టీ ఎమ్మెల్యే కాబట్టి, హిందూపూర్ ఎమ్మెల్యే కాబట్టి మేము మాట్లాడ తప్పదు. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే సినిమాల్లో నెంబర్ 1గా ఈరోజు రాష్ట్రంలోనే కాదు ఎక్కడ కూడా నెంబర్ 1 పేరు తెచ్చుకున్నటువంటి బాలకృష్ణ గారు రాజకీయంగా కూడా ఈరోజు హిందూపూర్ ప్రాతినిధ్యం వహిస్తూ ఎమ్మెల్యేగా గెలిచి మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి బాలకృష్ణ గారు. ముఖ్యంగా చెప్పదలుచుకుంటే ఆయన సినిమా షూటింగ్లే కాదు, ముఖ్యంగా వాళ్ళ తల్లిగారు క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు తల్లిగారికి క్యాన్సర్ వ్యాధి చనిపోయినందుకు జ్ఞాపకార్థంగా ఎన్టీ రామారావు గారు క్యాన్సర్ బసవ త్వరక క్యాన్సర్ హాస్పిటల్ చేపట్టి ఈరోజు వరకు ఎక్కడ రాష్ట్రంలో కానీ దేశంలో ఎక్కడ కూడా క్యాన్సర్ వ్యాధి వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు కానీ ఎవరైనా లెటర్ రాసి పంపించినా దాన్ని స్పెషల్గా ఆయన కేర్ తీసుకొని ఏ ఒక్కరు కూడా క్యాన్సర్ వ్యాధి సోకకుండా ప్రతి ఒక్కరికి సాయం చేసేటటువంటి మహానుభావుడు. మత్తు పానీయాలు సేవిస్తూ యువత చెడు దారిలోకి వెళ్లడం బాధాకరమని, పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యత తెలుసుకోవాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్యవేదిక నగర అధ్యక్షురాలు సుమలత కోరారు. తుంగభద్రా నది పరిసర ప్రాంతాలలో మద్యం సేవించడంతో పాటు మత్తు పానీయాలు యువకులు తాగుతున్నారని 2వ పట్టణ పోలీస్ అధికారి ఎస్ఐ గోపినాథ్కు వినతి పత్రం అందజేశారు. తుంగభద్రా నది పరివాహక ప్రాంతాలు రోజా వీధి, ప్రకాష్ నగర్, సంకల్బాగ్, సాయిబాబా దేవాలయ ప్రాంతాలలో ఉండే మహిళలు సాయంత్రం వేళలో అటుకుండా ఇంటికి వెళ్లడానికి మహిళలు భయాందోళనకు గురి అవుతున్నారని, కావున బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. తుంగభద్రా నది తీరాన
రైల్వే బ్రిడ్జ్ నుంచి సాయిబాబా టెంపుల్ దగ్గర నుంచి మహిళలు సాయంత్రం వేళల్లో వాకింగ్ చేయడానికి ఆ స్థలం చాలా బాగుంది, కంఫర్టబుల్గాను ఇష్టపడుతుంటారు. అలాంటి ప్లేస్లో యువత మద్యం సేవించి మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారు. అందుకోసమని సిఐ సార్ గోపినాథ్ సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నగరంలోని కల్లూరు వెళ్లే మార్గంలో ఉన్న వక్రవాగును గురించి అధికారులకు ఎన్నోసార్లు వినతి పత్రాలు అందించినా అధికారులు స్పందించకపోవడం చాలా బాధాకరమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో ఈ వక్రవాగు వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, రాత్రి వేళలో అటుగా వెళ్లేవారు ఎన్నో ఇబ్బందులు పడవలసి వస్తోందని తెలిపారు. వక్రవాగు బ్రిడ్జికి ఇరువైపులా ప్రహారీ గోడను నిర్మించి వీధి దీపాలు పెట్టి ఆ బ్రిడ్జి మీద గుంతలు ఉన్నందువల్ల ప్రజలు ప్రమాదాలకు గురి అవుతున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. కల్లూరు గ్రామం కర్నూలు నగరంలో ప్రధానమైనది. ఇది తెలియని వారు ఈ గ్రామం నగరానికి ఎక్కడో సుదూరంగా ఉంటుంది అనుకుంటారు, కానీ నగరంలో ఈ ప్రాంతం దాదాపు సగం వరకు ఉంటుంది. గతంలో కల్లూరు గ్రామం పంచాయతీగా ఉండేది. అయితే 18 సంవత్సరాల క్రిందట కార్పొరేషన్లో విలీనం చేశారు. ఒకప్పుడు కర్నూలు నియోజకవర్గంలో ఉండేది. నియోజకవర్గాల పునర్విభజన వల్ల నేడు పాణ్యం నియోజకవర్గంలో ఉన్నది. దాదాపు 15 వార్డులు ఈ నియోజకవర్గంలోకి వస్తాయి. అందులో కల్లూరు గ్రామం ప్రధానమైంది. దీనికి ఆనుకునే నేషనల్ హైవే ఉంది, అయినా అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉంది. సమీపంలో ఆర్టీసీ బస్టాండ్ ఉన్నప్పటికీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. కల్లూరు ద్వారానే దాదాపు 20 కాలనీల ప్రజలు నగరంలోకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అయినా ఇక్కడి పాలకులు దీని అభివృద్ధిని పట్టించుకోరు. ప్రధానంగా వక్రవాగు కల్లూరులో అంతర్భాగం. ఈ వాగుపై ప్రతిరోజు 100 వాహనాలు వెళ్తూ ఉంటాయి. బైకులతో పాటు ఆటోలు, స్కూల్ బస్సులు తదితర వాహనాలు భారీ సంఖ్యలో వెళ్తూ ఉంటాయి. దీనికి ఇరువైపులా ఎలాంటి రక్షణ కూడా లేదు. అదేవిధంగా బ్రిడ్జిపై అంతా గుంతలమయంగా మారింది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వక్రవాగులో పడాల్సిందే. అదేవిధంగా బ్రిడ్జికి ఇటువైపు మలుపులు ఉన్నాయి. వాహనాలు వచ్చేటప్పుడు పోయేటప్పుడు కనిపించవు. దీంతో చాలామంది కింద పడి గాయాలతో ఆసుపత్రి చేరారు. అయినా ఈ వాగు గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అనేక మార్లు మరమ్మతులు చేయాలని ప్రజలు విన్నవించుకున్నా పట్టించుకోకుండా పెడచెవిన పెడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వక్రవాగు బ్రిడ్జిని మరమ్మతులు చేయించి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుచున్నారు.